తెలంగాణ రాష్ట్ర ప్రజలను చల్లగా చూడాలని సమ్మక్క సారలమ్మను వేడుకున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. రేకుర్తి గ్రామంలో జరుగుతున్న ఘనమైన జాతరకు ఎమ్మెల్యే గంగుల, ఎమ్మెల్సీ నారదాసు హాజరయ్యారు. వనదేవతలను వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మేడారంలో జరుగుతున్నట్లుగానే రేకుర్తిలోనూ జాతర వైభవంగా జరుగుతోందని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని గంగుల చెప్పారు. తండోపతండాలుగా వస్తున్న జనం మధ్య జాతర జరుగుతోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు సంతోషంగా ఉండేలా, వారికి అన్ని అభివృద్ధి పనులు చేసేలా తమకు శక్తినివ్వాలని అమ్మవార్లను వేడుకున్నట్లు గంగుల చెప్పారు. రేకుర్తి సమ్మక్క సారక్క ఈ ఉత్సవాలు నిన్ననే సారలమ్మ గద్దెకు చేరుకున్నది. ఈరోజు సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. రేపు సమ్మక్క సారక్కల దర్శనము రేపు చివరి రోజు కాబట్టి ఈ యొక్క భక్తులందరూ కూడా రేపటితో ముగుస్తుంది కాబట్టి రేపు సాయంత్రం వనంలోకి కుదురు కాబట్టి ఘనంగా దేవతలు మొక్కలు కోరుకుంటున్నాము. ప్రభుత్వ పరంగా బ్రహ్మాండమైన అరేంజ్మెంట్ చేశాము. నిర్వాహకులు కానీ, సర్పంచులు కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ అందరు కృషితోటి ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ చేశాము. మరియు నీళ్లు కూడా అక్కడ మేడారంలో జంపనవాగ ఎలా ఉంటుందో అలాగే నీళ్లు తేవల ఉద్దేశంతో ఒక 4 రోజులు కూడా నీళ్లు ఆపి ఈరోజు తేవడం జరిగింది. నిన్న నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు, స్నానాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా జరగడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ తల్లి కరీంనగర్ ప్రజలందరినీ చల్లగా చూడాలని, గిరిజన దేవతల తెలంగాణ తల్లి అందరినీ చల్లగా చూడాలని చెప్పి ఆ రేకుర్తి సమ్మక్క సారక్కు మొక్కుకుంటూ రేపు అందరూ కూడా సమ్మక్క సారక్కు మొక్కలు కోరుకుంటూ మేము కోరిన కోరికలు తీర్చాలని చెప్పి, తెలంగాణ రైతాంగం మొత్తం సంతోషంగా ఉండాలని చెప్పి, తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ సమ్మక్క సారక్కును కోరుకుంటున్నాం. కాబట్టి ఈరోజు మరి కరీంనగర్ రేకుర్తి లోపల ఘనంగా ప్రారంభమైంది. నిన్న సారమ్మ వచ్చింది, ఈరోజు సమ్మక్క రావడం జరిగింది. ఈ యొక్క వన దేవతలను మరి తెలంగాణ యావత్ ప్రజలు ఆరాధ్య దైవాలుగా పూజిస్తున్నారు. వారి యొక్క మొక్కులను చెల్లించుకుంటూ వారిని చల్లంగా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు. సమ్మక్క సారలెక్కలు మరి వాళ్ళు ఆనాడు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం, న్యాయం కోసం పోరాటం చేసినటువంటి వీర వనితలు. హౌసింగ్ బోర్డు కాలనీలోని సమ్మక్క జాతర వద్ద ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడు సాధించి రిజర్వ్ భవిష్యత్తు లోపల